సిద్దిపేట అణగారిన వర్గాలకు చెందిన పేడ బుడగ జంగాలు గంగిరెద్దుల కులస్థులకు కేటాయించిన ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నాయబ్ తహసీల్దార్ లావణ్యకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఈరి బొమ్మయ్య, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు కిష్టిపురం లక్ష్మణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మన్నే కుమార్, కుల సంఘాల జిల్లా నాయకులు కళ్యాణం నర్సయ్య, జిడ్డి లక్ష్మయ్య, ఆవులబాబు, వానరాశి ఉప్పలమ్మ, కళ్యాణం స్వరూప, జిడ్డి సంతోష్, కళ్యాణ్ రాములు, జిడ్డి బాలలక్ష్మి, సిరిగిరి ఆంజనేయులు, బత్తుల రవి, ఆవుల మంజుల, కళ్యాణం నరేష్, సిరిగిరి లింగమ్మ, జిడ్డి రజిత, కళ్యాణం సాయికుమార్, జిడ్డి మల్లేశం, వానరాశి సాయికుమార్, జిడ్డి సారయ్య, జిడ్డి వెంకటేష్, ముత్తులింగ రామస్వామి కుమార్, యాదగిరి రాజు, ఆండాలు లక్ష్మి, రవి తదితరులు పాల్గొన్నారు. నెల్లు అక్కడ మా కరెంటు లేదు, నీళ్ళు లేవు, మీ ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా అశోకన్న వచ్చిండు, అక్కడ ధర్నా జరిగింది, పోలీసు వాళ్ళు వచ్చారు, ఎవరు వచ్చినా మమ్మల్ని గుడిచెలా తీరి తీరంటారు, కానీ మీకు సాయం చేస్తామని ఇంతవరకు అయితే మమ్మల్ని ఎవరు దగ్గర తీసుకునేటోళ్ళు లేరు, మమ్మల్ని ఆదరించేటోళ్ళు కూడా అక్కడ లేరు. ఎంఆర్ మేడం దగ్గర కూడా ధర్నా జరిగింది, అక్కడ దరఖాస్తులు ఇచ్చినాం, అయినా పోపు అంటుంది. మా ఊరు సర్పంచ్ కూడా ఇంటి మూడు కూడా ఆకలి కూడా దొక్కనిస్తలేడు, పోపు అంటాడు. మమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా అవుతుంది, చిన్న చిన్న పిల్లలు వేసుకొని అక్కడనే ఉంటున్నాం, దోమలకు అన్నిటికీ చాలా బాధపడిపోతున్నాము, ఇవన్నీ ఇబ్బంది పడుతున్నాము. అక్కడ మాకు కష్టంగా ఉన్నది, అక్కడ ఇప్పుడు ఈ అశోక్ అన్న ఉన్నప్పటికే జర కొంచెం మీ ఆధారంగా మేము అక్కడ ఉంటాను గుడిచలేసుకొని. మాకైతే మాకు పట్టాలు ఇచ్చి మా 22 ఎకరాల 22 గుంటల జాగా మాకు ఇచ్చి మాకు పట్టాలు ఇచ్చి మాకు సాయం చేయమని కోరుతున్నాం. నివాసం ఉన్నటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారు దుర్భర జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి విద్యుత్ దీపాలు కానీ త్రాగునీరు కానీ అనే సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే వారికి పట్టాలు ఇవ్వాలని మేము గతంలో కూడా చేరేల తహసీల్దార్ కార్యాలయం ముందు అనేక సార్లు ధర్నాలు చేశాము, వినతి పత్రాలు ఇచ్చాము. గత 3 నెలల కింద కూడా ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఇప్పటి వరకు కూడా వీళ్ళు దుర్భర పరిస్థితిని, అణగారిన వర్గాల పరిస్థితిని ఈరోజు అధికారులు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ పట్టించుకోకుండా ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించడం చాలా దుర్భారమైనటువంటి పరిస్థితి. ఈరోజు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి ఈ నిరుపేదలకు తక్షణమే పట్టాలు ఇచ్చి వారికి ఇళ్ల స్థలాలు పంపిణీయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కూడగట్టి కలెక్టరేట్ కార్యాలయాన్ని దిగ్బంధం కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పిల్లలు పోషించుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మరి నిరుపేద స్థాయిలో ఉన్నటువంటి పేదల సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. గత 20-30 సంవత్సరాలుగా వీళ్ళు నిరంతరం మరి రెవెన్యూ అధికారులకు ఆర్జీలు ఇచ్చి దరఖాస్తులు ఇచ్చి మాకు పట్టాలు ఇవ్వమని చెప్పి గొంతెత్తి అనేక పలుమార్లు కాళ్ళకు చెప్పులు అరిగేలా తిరిగినా కూడా రెవెన్యూ అధికారులు తీవ్రమైనటువంటి జాప్యం చేస్తూ ఉన్నారు. అదే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూములు కబ్జాలు చేసుకొని మరి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించుకున్న వారికే వత్తాస పలికేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రెవెన్యూ అధికారులు ఉన్నారు. అంటే ఎవరైతే డబ్బులు ఇస్తారో, ఎవరైతే మామూలు ఇచ్చి మరి రెవెన్యూ అధికారులు మచ్చిగా చేసుకుంటున్నారో వారికే పనులు అవుతారు తప్ప ఇలాంటి నిరుపేదలకు మరి పట్టాలు ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మరి అనేక మార్లు తిరిగినా కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో రెవెన్యూ అధికారులు కూడా మరి వీళ్ళు పట్టాలు ఇవ్వని చెప్పి ఆర్జీలు పెట్టుకుంటే వాళ్ళు ఆర్డీఓ కార్యాలయం గత 3 మాసాల క్రితమే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు ఆర్డీఓ గారు సాత్సారం చేస్తున్నారు, జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కావున వెంటనే ఈ యొక్క దళితులకు, ఈ బుడగ జంగాలకు సంబంధించినటువంటి నిరుపేదలకు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ గంగిరెద్దులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే రేపు రాబోతుంది.